అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జన్మదినోత్సవం. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు ఆ యుద్ధవీరుడి వీరగాథలను, వారు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలను ఎట్లా చైతన్యపరిచిండ్రో, వారి గాథలు విని ఎట్లా స్ఫూర్తి చెందిండ్రో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సర్వాయి పాపన్న గారి శౌర్యాన్ని, వారి ప్రతాపాన్ని ఊరు వాడ మనం అందరం కూడా తలుచుకున్నాం. ఆ రోజు ఢిల్లీని వెళ్ళినటువంటి మొఘల్ చక్రవర్తులను కూడా ఎదిరించి తెలంగాణను విముక్తి చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గారు. గోల్కొండ ఖిలా మీద మొట్టమొదటిసారిగా ఒక తెలుగువాడి పతాకాన్ని ఎగరేసిన ఘనమైన చరిత్ర కూడా మన సర్దార్దే. అందుకే వారిని ఇప్పటికి కూడా కొనియాడుతూ మొత్తం సబ్బండ వర్ణాలు కూడా వారు చేసిన సాహస కృత్యాలను ఇప్పటికీ తలుచుకుంటుంటారు. జానపద గీతాల రూపంలో, బుర్రకథల రూపంలో తరతరాలుగా వారి చరిత్ర తెలంగాణ మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇంటింటికి, గ్రామ గ్రామానికి చేరింది. అందుకే ఉద్యమ సమయంలో మనం తెలంగాణ రాష్ట్ర గీతం రాసుకున్న సందర్భంలో అంజశ్రీ గారు బహుజన యుద్ధవీరుల గాథలను, వారి సాహస కృత్యాల నుంచి స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో మన బహుజన యుద్ధవీరులు సర్వాయి పాపన్న గారు కావచ్చు, అలాగే పండగ సాయన్న గారు కావచ్చు, మీర సాహెబ్ గారు కావచ్చు, ఇటువంటి కల్మషం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తు చేసుకునేందుకు ఆ తెలంగాణ రాష్ట్ర గీతంలో కలకాలం వీరి పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆ రాష్ట్ర గీతంలో పెట్టుకొని వారికి సమున్నతమైన గౌరవాన్ని తెలంగాణ సమాజం ఇచ్చుకున్నది. దాన్ని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా విస్మరించిన ఈ యుద్ధ వీరులను, బహుజన వీరులందరినీ కూడా రాష్ట్ర గీతం రూపంలో మనం స్మరించుకునే అవకాశాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ కూడా ఇచ్చింది. ఘనంగా ఈరోజు సర్వాయి పాపన్న గారి జయంతిని మేము జరుపుకుంటూ ఉన్నాం. హైదరాబాద్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గంలోని ప్రతి ఒక్కరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారికి నివాళులు అర్పించి వారు ఏదైతే పోరాట స్ఫూర్తిని మనకు చూపించినరో, వారి దాతృత్వాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ కొన్ని వేల మందికి ఆ రోజు ఆశ్రయం కల్పించిన వారి వ్యక్తిత్వాన్ని మరొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఘనంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున వారి విగ్రహం దగ్గర నేను కలెక్టర్ గారితో సహా జిల్లా అధికార యంత్రాంగం అందరూ, మరియు మా చైర్మన్ గారు, మా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా కలిసి ఈరోజు వారికి ఘనమైన నివాళి అర్పించుకున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కు వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం, లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.